రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని బూరుగుపల్లి ఎన్నంపల్లి మధ్యలో ఉన్న కల్వర్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైంది. గత 30 ఏళ్ల నుండి బూరుగుపల్లికి చెందిన దాదాపు 400 ఎకరాల వ్యవసాయ భూములు ఎన్నంపల్లి వైపు ఉండడంతో ఇదే కల్వర్టు నుండి వెళ్లి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఇంతకు ముందు ఉన్న కల్వర్టు కూడా చిన్నగా నిర్మించడంతో రాకపోకలకు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం కల్వర్టు కింద వేసిన పైపులు సైతం కొట్టుకుపోయాయి. ఈ సందర్భంగా సర్పంచ్ అధికం లచ్చయ్య మాట్లాడుతూ ఈ కల్వర్టు నుండి 1/2 కిలోమీటర్ దూరంలో బూరుగుపల్లికి చెందిన వ్యవసాయ భూములు ఉన్నాయని, ఈ కల్వర్టు కొట్టుకుపోవడంతో బోయినపల్లి మీదుగా వెళ్లి రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారని, 10 కిలోమీటర్ల ప్రయాణం అవుతుందన్నారు. అలాగే బూరుగు నుండి వేములవాడకు వెళ్లే ఈ రహదారి కొట్టుకుపోవడంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి బోయినపల్లి మీదుగా ప్రయాణం చేయడంతో సమయంతో పాటు డబ్బులు వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ గ్రామంలోని వైకుంఠ ధామంకు వెళ్లే దారిలో సైతం కల్వర్టు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కల్వర్టులను నిర్మించి ఆదుకోవాలని కోరారు. బూరిపల్లి టు ఎన్నంపల్లి వేములవాడ కలిసే రోడ్డుకు మధ్యలో దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈజీఎస్ ద్వారా 10 లక్షల ఖర్చుతోటి ఫార్మేషన్ రోడ్డు పోయడం జరిగింది. అందులో చిన్న ఒర్రెలు 2 వస్తాయి. ఆ ఒర్రెలలో మట్టి పోసుకుంటూ పోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని గతంలోని పూర్తి చేసేటకు సకాలంలోనే పూర్తి చేసినాం. దాన్ని కూడా దారిలే గతంలో కురిసిన వాళ్ళకు అది దారి మంచిగానే ఉండే, ఇప్పుడు భారీ వర్షాలు పడడం వల్ల వాగులు వంకలు పారుతున్నాయి కావున అక్కడ కూడా ఒక కల్వర్టు మంజూరు చేయించగలని ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాను. బోయినపల్లి మండలం బూరిపల్లి గ్రామంలోని మరి స్తంభంపల్లి వెళ్లే దారిలో వయా ఎన్నంపల్లికి మధ్యలో ఉండేటువంటి ఈ వాగు ఒకటి వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడడం వల్ల 20 మీటర్ల దూరాన్ని రైతులు 10 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే విధంగా ఇది దారిట్లా మారిపోయింది. సో దీన్ని మన జిల్లా కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ గారు చొరవ తీసుకొని దీనికి ఒక బ్రిడ్జి శాంక్షన్ చేయించగలని మా బూరిపల్లి గ్రామస్తే. బోయినపల్లి మండలం బూరిపల్లి గ్రామంలో గత 20-30 సంవత్సరాల నుండి ఈ రహదారి నుంచి షార్ట్కట్లా వేములవాడడం జరుగుతుంది. అంతేగాక ఇటు ఉన్న రైతులకు 400-300 ఎకరాల దాకా భూములు ఉంటాయి. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కలవట లేక ఈ వర్షాకాలంలో భారీ ఎత్తున నీరు వచ్చుట్ల ఈ రహదారి నుంచి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చెప్పేది ఏంటంటే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ముఖ్య వ్యక్తులకు కానీ మాకు ఈ కల్వర్టు శాంక్షన్ చేసి మరియు మమ్మల్ని ఆదుకోగలరని కేటీఆర్ సార్కు, మరి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి మరియు విన్నపం చేసుకుంటున్నాము. బూరిపల్లి గ్రామ రైతుల తరపున మరియు మా గ్రామ సర్పంచ్ గారు మరియు అందరికీ మండల ప్రెసిడెంట్ గారికి మరియు జడ్